ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి కుంభకోణాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెలికి తీస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరికీ శిక్షించే పనిలో కూడా పడ్డారు అయితే ఇటువంటి టైంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పల్లవి అందుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది అతిపెద్ద స్కామ్ చేసింది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది తాజాగా ఆయన చేస్తున్న ఆరోపణ ఇప్పుడు ఇదే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చకు దారితీసింది ఎందుకంటే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి భారీగా కుంభకోణం జరిగింది అనేది చంద్రబాబు గారి ప్రధాన ఆరోపణ ఎందుకంటే ఏమాత్రం ఉండడానికి పనికి రాని నివాసానికి అనువు కాని ప్రాంతాల్లో భూముల్ని ఎక్కువ ధరలకు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ ఎందుకంటే పేదలకు ఇస్తామని చెబుతున్న ఇళ్ల స్థలాలని ప్రభుత్వం కొనుగోలు చేసింది అలా కొనుగోలు చేసిన భూములు ఏవైతే ఉన్నాయో అవి వరదలు వచ్చి మునిగిపోయినాయంట తాజాగా వచ్చిన వరదలకే మొత్తం మునిగిపోయానంటే అక్కడ భూములు ఏమి లేవు అంటే అవి పల్లె ప్రాంతాలని తెలిసి మునిగిపోతాయని తెలిసి అక్కడ ఇళ్ళు కట్టడానికి ఆ స్థలం పరికిరాదని తెలిసి భారీగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినట్టు రికార్డులో చూపించి భారీగా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తున్నారు చంద్రబాబు గారు అంటే చిత్తడి నేలలు తడి భూములు లోతట్టు ప్రాంతాలు అలాగే మడ అడవులు ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా సేకరించారు అనేది ఒక ఆరోపణ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో బూరుగుపూడి దగ్గర పేదల స్థలాల కోసం ఆరు వందల ఎకరాలను ప్రభుత్వం ఆల్రెడీ సేకరించింది అవన్నీ చిత్తడి అని చెబుతున్నారు అలాగే ఇంటి అంటే ఇంటి కోసం అక్కడ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదు ఇలాంటి భూముల్ని ఎకరాకి నలభై ఐదు లక్షలు చొప్పున దాదాపు రెండు వందల డెబ్భై కోట్లు ఖర్చు చేసి కొనేశారంట ఈ ప్రాంతాల్లో మట్టి పోసి మళ్ళీ ఎత్తుకు పెంచి ఎలా నిర్మించుకోవడానికి అనువుగా తయారు చేయాలంటే అంటే మళ్ళీ మెరకేస్తా ఉంటారు కదా ఇంకొక రెండు వందల యాభై కోట్లు కావాలి అంటే టోటల్గా ఒక ఐదు వందల కోట్లు మొత్తం దుర్వినియోగం చేసేసారు ఇది పెద్ద అవినీతి స్కామ్ అనేది ఇప్పుడు చంద్రబాబు గారు బయట పెడుతున్న అంశం మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ అలా సేకరించిన భూములన్నీ చూడప్పుడు ఈ గోదావరి వరదలో మునిగిపోయినాయి అనేది కూడా ఆయన ఆరోపణ దీని మీద మరి నిజంగా ఎంత స్కామ్ జరిగితే ప్రజాధనం దుర్వినియోగం అయితే ఎందుకు ప్రతిపక్షం ఇంకా ఊరుకుంటుంది ఎందుకు దీ ఈ విషయంలో ముందుకు వెళ్ళట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న ఏదో ఒక లేఖ రాసేస్తే సరిపోద్దా ఇలా జరిగింది అనేది నిజంగా ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని అనుకుంటే దాని మీద ఆరోపణలు నిజమనైతే గనక ఆ వాస్తవాలను కూడా ప్రజలకు అందించాలి చూపించాలి అవసరమైతే దీని మీద కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాలి అవసరమైతే దీని మీద కోర్టుకు వెళ్ళాలి చర్చించాలి అంతేగాని ఏదో ఒక బురద జల్లేసి ఒక ఆరోపణ చేసేసి ఐదు వందల కోట్ల భారీ స్కామ్ జరిగిపోయిందని చెప్పిస్తే సరిపోతుందా ఏదో లేఖలకే పరిమితం చేస్తే ఇటువంటి ఆరోపణలు సరిపోతున్నాయా సరిపోతాయనేది కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బురద జల్లాలి కాబట్టి ఇటువంటి అవినీతి స్కామ్ జరిగింది అని వెలుగులో తెస్తున్నారు తప్ప వాస్తవానికి అదేం లేదు అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట చూడాలి అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి